దసరా ఉత్సవాలను పురస్కరించుకొని అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కోవిడ్ నిబంధనలను అనుసరించి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని లోవ తలుపులమ్మ తల్లి దేవస్థానం ఈవో రమేష్ బాబు తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా తుని మండలంలో లోవ దేవస్థానంలో వేంచేసి ఉన్న శ్రీ తలుపులమ్మ అమ్మవారి దసరా మహోత్సవంలో భాగంగా రోజుకొక అలంకరణతో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ దేవస్థానం అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆదివారం కావడంతో అమ్మవారిని పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. ఓం శ్రీ తలుపులమ్మ దేవి అయిన నమః. తూర్పు గోదావరి జిల్లా లోవ గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ తలుపులమ్మ అమ్మవారి దేవస్థానంలో నవరాత్రుల్లో భాగంగా రెండో రోజునాడు అమ్మవారు బాలార్థకూట సుందరి దేవిగా భక్తులకి దర్శనం ఇస్తున్న దర్శించి తరించవలసిందిగా కోరుతున్నాం. లావుగుత్తూరులో వేయించేస్తున్న శ్రీ దళపులమ్మ దేవస్థానానికి ఇన్ఛార్జ్ గారిని వారి గారిగా గత 9వ తారీఖుని జాయిన్ అయ్యాను. ఈ దేవాలయంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేయవలసినవి ఉన్నాయన్నది దాని మీద దృష్టి సారించడం జరిగింది. దేవాలయంలో వచ్చే భక్తులకి ఈ కోవిడ్ సందర్భంగా ఇంతకాలం ఇక్కడ పైన అకామిడేషన్ ఇచ్చి ఉండలేదు. గవర్నమెంట్ వారి ఉత్తర్వులు మా కమిషన్ గారు ఒక ఆదేశాలు వచ్చిన తర్వాత కోవిడ్ నిబంధనలను పాటిస్తూ భక్తులందరికీ కూడా ఇక్కడ అకామిడేషన్ కల్పించాలని ఈరోజు ఆదివారం నుంచి రూములు ఇవ్వడం జరుగుతుంది. మాకు కొండపైన 110 వరకు అకామిడేషన్ ఇవ్వడానికి వీలుగా గదులు ఉన్నాయి. అందులో సుమారు 80 గదుల వరకు రెడీ ఆక్యుపేషన్కి ఉంటే అవన్నీ కూడా రెడీ చేసి ఇవాళ నుంచి ఇవ్వడానికి పెట్టాం. మిగతా ఒక 30 రూముల వరకు కొద్దిగా రిపేర్స్ ఉన్నాయి. వాడి ఎలక్ట్రికల్ రిపేర్స్ కానీ, కింద స్లాబ్ లీకేజెస్ కానీ, ఇంకా డోర్స్ కానీ ఇటువంటి అన్నీ కూడా అవి కూడా రిపేర్ చేసి రాబోయే ఆదివారం కూడా ఆ 30 రూములు ఇవ్వడానికి కూడా యాక్షన్ తీసుకుంటున్నాం. అయితే దేవీ నవరాత్రులు మొదలైనందున్నటి నుంచి ఈ శరణ నవరాత్రుల్లో అమ్మవారిని 9 అలంకరణలుగా చేయాలని, నిన్న గాయత్రి దేవి, ఇవాళేమో నిన్న దుర్గాదేవి, ఇవాళేమో బాలత్రిపుర సుందర దేవికి అలంకరణ చేసాం. ఇలాగ 9 అవతారాలు అలంకరణ చేసి నవరాత్రులు చేయడానికి చేసాం. సరే, ఈ దేవాలయము అమ్మవారు గ్రామ దేవత అవడంతో భక్తులందరూ కూడా ఇక్కడ వచ్చి వాళ్ళ యాత్ర చేసి మొక్కుబళ్ళు చెల్లించుకుంటారు. అది కోళ్ళు మేకలు కూడా అమ్మవారికి చూపించి ఇక్కడ వంట వండుకుని కుటుంబ సమేతంగా వాళ్ళు యాత్ర చేసుకుని వెళ్ళటం అక్కడ పరిపాటి. మరి దసరా సందర్భంగా కానీ రాబో కార్తీక మాసంలో కానీ ఈ యాత్ర కొంచెం తగ్గుతుంది. ఇలాగే కోవిడ్ వల్ల భక్తులు తాకిడి కూడా తగ్గి దేవాలయ ఆదాయ వనరులు కూడా తగ్గి ఉన్నాయి. మరలా మేము భక్తులు అందరూ కూడా ఇక్కడ వచ్చి యాత్రలు చేసుకుని దేవాలయ ఆదాయం కూడా పెంపొందం చేసుకోవడానికి మా ఉన్నటువంటి వనరులను ఉపయోగించుకుంటూ అభివృద్ధి వైపు దృష్టి సారించాం. అలాగే భక్తులు విరివిగా ఉన్నారు అమ్మవారికి, వారిని కూడా మేము డొనేషన్లు అడిగి ఇంకా దేవాలయ అభివృద్ధి చేయడానికి ఏవైతే అవసరం ఉన్నాయో అవన్నీ కూడా కార్యరూపం దాల్చడానికి ఈరోజే
మా ఇంజనీర్లతోటి సిబ్బందితోటి మరి పత్రికా సభ్యులు మీడియా వాళ్ళతోటి కూడా డిస్కస్ చేసి ఇవాళ ప్లాన్లు ఎస్టిమేట్లు ముందుగా తయారు చేసుకుంటాం. అది ఎంత ఆదాయము ఖర్చు పెట్టాలన్నది ఒక ఐడియాకు వచ్చింది పెదప. ఎంత అమౌంట్ డోనర్స్ దగ్గర నుంచి సంపాదించాలి, ఎంత డబ్బు మా దేవాలయ నిధుల నుంచి ఖర్చు పెట్టాలి అన్నది ఫిల్టర్ చేసుకుని దేవాలయ అభివృద్ధి దృష్ట్యా అడుగులు వేయడానికి కూడా నిర్ణయించాం. అదేవిధంగా ఈ దేవాలయం కొండపైకి వచ్చే భక్తులకి ఘాట్ రోడ్డు ఒకటి ఉంది, అది పైకి వచ్చేది తిరిగి వెళ్ళేది ఒకే రోడ్డు అవ్వడం వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు ఉంటున్నాయి. ఆదివారం పూట ఎస్పెషల్లీ ఆషాఢ మాసం ఒక నెల రోజులు ఇక్కడ ఫెస్టివల్ జరుగుతుంది అమ్మవారి జాతర, ఆ టైంలో విపరీతమైన ట్రాఫిక్ జామ్ అయ్యి ఇబ్బంది కలిగే పరిస్థితి నా దృష్టికి వచ్చింది. మరి ఆ ఘాట్ రోడ్డు కూడా రెండో రోడ్డు కింద దిగే రోడ్డు సెపరేట్గా ఉండాలనేది ఒకటి ఆలోచన చేశాం. ఇంతకు ముందే దానికి సంబంధించిన ఎస్టిమేట్లు అవి తయారై ఉన్నాయి, కానీ కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు కూడా ఆదాయ రీత్యా అది చేయటానికి కూడా కొన్ని ఇబ్బంది ఉంది. మరి ఎవరన్నా డోనర్స్ ముందుకు వస్తే దాన్ని కూడా చేయాలన్న ఆలోచనతో దానికి సంబంధించిన ఎస్టిమేట్లు కూడా తయారు చేయమని ఆదేశించాను మా సిబ్బందిని. ఈ విధంగా దేవాలయ అభివృద్ధికి వనరులను దృష్టిలో పెట్టుకుని మరియు వచ్చే డోనర్స్ని దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి పరంగా ముందుకు పోవడానికి ప్రణాళిక తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.